సూర్యాపేటలో ఈటెల మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి పార్టీలు నాయకులకి మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు హుజరాబాద్లో గెలిస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడుతుందనేటువంటి ఒక కృతనిశ్చయంతో ప్రజలు ఆశించిన పద్ధతిలో గొప్ప మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కుట్రలని కేసీఆర్ అహంకారం మీద ఒక చెంపదెబ్బ కొట్టింది హుజరాబాద్ ప్రజలు. దాంతో ఆగమాగమై డెస్పరేటెడ్గా అసహనంతో ఊగిపోతూ రెండు రోజులు వరుసపెట్టి రెండు గంటల ప్రెస్ మీట్లు పెట్టిండు మీకు చూసిండు. కానీ ఆ ప్రెస్ మీట్లను చూసుకొని ప్రజలందరూ కూడా ఇట్లెందుకు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, ఏమైనా ఖాళీ తప్పిన ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయికి వచ్చింది. నేను ఒకటే ముఖ్యమంత్రి కానీ సూటిగా అడుగుతా ఉన్నా, గత 7.5 సంవత్సరాలుగా మేము అనేక విషయాల మీద కొన్ని విషయాలు చెప్పినాం. డబుల్ బెడ్రూములు ఎవరి జాగాలలో వాళ్ళు కట్టుకునేటువంటి జీవో ఇవ్వాలి, అట్లా మాత్రమే ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి కళ నెరవేరేటువంటి ఆస్కారం ఉందని చెప్పి చెప్పినాం. కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూములు మొన్నటికి మొన్న కూడా వాళ్ళ వాళ్ళ జాగాలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. మీరు ఈ ప్రెస్ మీట్లు ఈ కుట్రలు కుతంత్రాలు బంద్ చేసి పేదవాళ్ళకి వాళ్ళ వాళ్ళ జాగాలలో ఇండ్లు కట్టుకునే జీవో ఇస్తా అని మాట ఇచ్చినారు కాబట్టి ఆ మాట ప్రకారంగా పేదలకు ఇండ్లు కట్టివ్వమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల్ని కూడా హౌసింగ్ స్కీమ్ కింద ఇచ్చే డబ్బుల్ని కానీ ఆ నెంబర్ని కానీ తీసుకొని వెంటనే అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రెండవది, రాష్ట్రం చాలా రిచెస్ట్ స్టేట్, చాలా ఆర్థికంగా పరిపుష్టికరమైన రాష్ట్రం అని చెప్పి చెప్తున్నావో అదంతా కూడా బక్వాస్ అని తెలిసిపోయింది. 65,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వారసత్వంగా మనకు అప్పొచ్చింది. కానీ ఇవాళ 4 లక్షల కోట్ల పైచిలుకు ఇవాళ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అప్పులు తీసుకున్నాం. నాకు తెలిసి ఈ సంవత్సరం వడ్డీ అసలు కలిపి 56,000 కోట్ల రూపాయలు చెల్లించే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రం ఎట్టివేయబడ్డది. వచ్చే సంవత్సరానికి 62,000 కోట్ల రూపాయలు వడ్డీ ప్లస్ అసలు చెల్లించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇట్లాంటి ఈ పరిస్థితులలో హాస్టల్లో చదువుకునే సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకి, పప్పులు ఇచ్చిన వాళ్ళకి, ఉప్పులు ఇచ్చిన వాళ్లకు, బియ్యం ఇచ్చిన వాళ్ళకి, కూరగాయలు ఇచ్చిన వాళ్ళకు కూడా, పళ్ళు ఇచ్చిన వాళ్ళకు, పాలిచ్చిన వాళ్ళకు కూడా డబ్బులు పే చేయలేనటువంటి దుస్థితిలో రాష్ట్రం ఎట్టివేయబడ్డది. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఎక్కడ కూడా విద్యార్థులకు డైట్ ఛార్జీలు అందించానో, వాళ్ళకు మంచి నాణ్యమైన భోజనం పెట్టానో ఎక్కడ కూడా పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ వైద్యం విషయంలో ఏ ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజానీకానికి వైద్యాన్ని అందిస్తామని చెప్పిందో, ఇవాళ 13 నెలలుగా ఆరోగ్యశ్రీ డబ్బులు పే చేయలేక పేద ప్రజలు దవాఖానకు పోయినప్పుడు ఆరోగ్యశ్రీ అయితే ట్రీట్మెంట్ ఇవ్వలేము, మీరు డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి ఇవాళ పేదల ఉసురు పోసుకున్న ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వమే. వాళ్ళకు డబ్బులు ఇవ్వలే. ఇవాళ కాలేజీలలో చదువు చెప్పేటువంటి యాజమాన్యాలకు 2 సంవత్సరాలుగా వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ విద్యార్థులకి తల్లిదండ్రులను డిమాండ్ చేసి మీరు డబ్బులు కడితేనే కాలేజీకి రానిస్తాం, మీరు డబ్బులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తాం అనేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. దాదాపు 2 సంవత్సరాలుగా అక్కడ డబ్బులు లేవు. చివరికి చిన్న చిన్న కాంట్రాక్టులు, మున్సిపాలిటీల్లో పనిచేసే వాళ్ళు, గ్రామ పంచాయతీలలో పనిచేసే వాళ్ళు, ఇవాళ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా గత 2.5-3 సంవత్సరాలుగా బిల్లులు అందే పరిస్థితి లేదు. చివరికి అనేక మంది కాంట్రాక్టర్లు తెచ్చిన అప్పులు తీరక, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రంగా నమోదు కాబడ్డది. ఇవాళ అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే
वालक सरकल कावचु इला सीएल की जीत पत्या इवा मिगता।